నందమూరి బాలకృష్ణ 100వ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించింది. అయితే దీనిపై కొంతమంది చరిత్రకారులు లేవనెత్తిన అంశాలపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు డైరెక్టర్ క్రిష్. ఏమీ తెలియకుండానే తానేమి సినిమా చేయలేదని, చరిత్ర తెలుసుకోకుండా కళ్లు మూసుకుని చేయలేదన్నారు. స్క్రిప్ట్ రాసేటప్పుడు దీనికి సంబంధించి 5 పుస్తకాలను చదివానని, 10 రకాలుగా శాతకర్ణి గురించి రాసుకొచ్చారని గుర్తు చేశాడు. ఇదే కాకుండా స్కూల్లో తాను శాతకర్ణి గురించి చదివిన విషయాలను మిక్స్ చేసి తెరకెక్కించారని తెలియజేశాడు. ఇందులో అన్ని నిజాలని ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నం చేశానని, తనను విమర్శించేవాళ్లు నిరాధార ఆరోపణలే చేస్తున్నారని మండిపడ్డాడు. తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఒకరిని చెప్పినా విశ్వనాథ సత్యనారాయణ కన్నా ఎక్కువ తెలుసా అంటూ ప్రశ్నించాడు. తారక రామారావు కూడా ఆ ఫిలిం ను చేయాలని భావించారని, తెలుగువాడు కాకపోతే ఆయన సినిమా చేయాలని అనుకునేవారా అంటూ విరుచుకుపడ్డారు. ఇంత మొత్తానికి కొంతమంది సినిమాపై చేసిన విమర్శలపై ఇప్పుడు క్రిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.